రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని తెలిపారు ఇటీవల జరిగిన గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ ముప్పై తొమ్మిదవ డివిజన్ సంతోష్ నగర్ కు విచ్చేసిన రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని కలిసి తమ సంక్షేమ భవనం అభివృద్ధి పనులకు సహకరించాలని ది ఓల్డ్ మెటీరియల్ అసోసియేషన్ నాయకులు సభ్యులు కోరగా భవనం అదనపు నిర్మాణానికి సహకరిస్తానని ఆళ్ల సోమవారం ఏలూరు క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ది ఏలూరు ఓల్డ్ మెటీరియల్ మర్చెంట్ సంక్షేమ భవనం అదనపు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను అసోసియేషన్ నాయకులకు ఆళ్ల నాని అందజేశారు ఈ సందర్భంగా ఇచ్చిన హామీను నెరవేర్చిన మాజీ మంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు జిల్లా సిపి అధ్యక్షులు ఆళ్ల నానిని ది హేలాపురి ఓల్డ్ మెటీరియల్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు సభ్యులు భారీ గజమాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిరసు చిరంజీవులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఆర్డి బలరాం కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు కిలాడి దుర్గారావు పొడిపిరెడ్డి నాగేశ్వరరావు హేలాపురి ఓల్డ్ మెటీరియల్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పిన్నింటి మహేష్ జి సాంబమూర్తి కనుబొత్తి లక్ష్మి అప్పారావు షేక్ మసాన్వలి ఆర్ అయ్యప్ప సామంతుల లక్ష్మణరావు అట్టాడ శ్రీనివాసరావు ఓంకార్ కుమార్ కనుబుద్ధి నారాయణరావు జీవివి సత్యనారాయణ సిహెచ్ శివశంకర్ కావలి మురళి బాబీ కిషోర్ విజయ్ బాబు జోడి చిన్నారావు ఎం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు